శ్రీ గురుభ్యో నమ గురు శిష్య సంబంధాన్ని తెలియచేసే అద్భుతమైన ఘట్టము బలరామకృష్ణుడు సాందీపని మహర్షి వద్ద విద్యలను అభ్యసించడం వ్యాసులవారు చెప్తున్నారు ప్రభవ సర్వ విద్యాం జగదీశ్వరౌ జగదీశ్వరౌ సిద్ధామల జ్ఞానం గూహమానౌ నరేత బలరామకృష్ణులు సకల విద్యలకు నిధానములు జగద్గురువులు సర్వజ్ఞులు వారి జ్ఞానము స్వతస్సిద్ధమైనది లోకోత్తరమైనది అయినను వారు లోకమర్యాదను అనుసరించి సామాన్యుల వలె ప్రవర్తించుచు తమ దివ్య లక్షణములను బయట పడనీయకుండా విద్యాభ్యాసాన్ని గురుకులములో చేయడానికి ఇష్టపడ్డారు అందుచేత ఆ సోదరుడు అవంతి పురవాసి కాశ్యప గోత్రజుడు అగు సాందీపని అను గురువు గారి వద్దకు చేరుకున్నారు పోతనగారు దీన్నే మనకి చెప్తున్నారు ఊర్విన్ మానవులెవ్వరైన గురు వాక్చో కాని ఊర్విన్ మానవులెవ్వరైన గురు వాక్చో జుక్తులై కానీ

ఉపనయన సంస్కారములను పొందిన బలరామకృష్ణులు సహజముగనే సర్వజ్ఞులు సకల విద్యలకు నిధులు జగత్తుకే గురువులు అయినా భూమండలమున మానవులు ఎవ్వరైనను గురువుల కడ శిక్షణ పొందనిదే విద్యలను అభ్యసించుటకు పూనుకొనరాదు అను విషయమును లోకమునకు చాటడానికి ఆచార్యుని అన్వేషించడానికై బయలుదేరి సాందీపని వద్దకు చేరుకున్నారు చేసిన సేవలకు శాంతీపని ఎంతో సంతోషించారట ధనుర్వేదంబు తంత్రంబు త్రంబు మన్వాదివ్యాహృతర్మశాస్త్రములు ఉద్యన్యాయముంతర్క విద్యా రాజనీతియును శుద్ధ ప్రక్రియ చెప్పిన భూదేవాగ్రణి రామకృష్ణులకు సంభూత ఆ బ్రాహ్మణోత్తముడైన సాందీపని రామకృష్ణులకు ప్రేమానురాగముతో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదమును నాలుగు వేదములను వేదాంగములైన శిక్షా వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పములను ధనుర్విద్యను సిద్ధాంత విషయ గ్రంథములైన తంత్రములను ధర్మశాస్త్రములను న్యాయశాస్త్రమును తర్క శాస్త్రమును రాజనీతి మొదలగు వాటిని అన్నింటినీ ఆమూలాగ్రముగా చెప్పారు నృపా రాజా శ్రేష్ఠుడైన ఆ బలరామకృష్ణులు సకల విద్యలకును ప్రవర్తకులు అందువలన గురువుగారు ఒక్కసారి చెప్పినంత మాత్రమునే ఆ ఇరువురు ఆయా విద్యలను సంపూర్ణముగా గ్రహించారు ఎలాగా అంటే పోతనగారు చెప్తున్నారు అరువది నాలుగు విద్యలు అరువది నాలుగు దినంబులంతన వారల్ నెరవాదులైన కథమున నిరి ఒక్కొక్క నాటి వినికి నేర్చిరిలేస ప్రజ్ఞానిధులైన ఆ సోదరులు ఇరువురు పూనిక వహించి అరువది నాలుగు దినములలో అరువది నాలుగు కళలను పుక్కిట పట్టారు గురువులకు నెల్ల గురులై గురులఘు భావములు లేక కొమరందు జగద్గురువులు త్రిలోకహితార్ధము గురు శిష్యన్యాయ లీల కులిచిరివేట్కన్ నిజానికి వారు గురువులకే గురువులు ఎక్కువ తక్కువల వంటి తారతమ్యములు లేకుండా అలరారెడు జగద్గురువులు అయినను ములోకముల హితము కొరకై గురు శిష్య న్యాయమున వినమ్రులై సాందీపని సేవించారు శిష్యులు సకల విద్యలలో కృతార్థులు అవడం చూసి ప్రతిభకు ఆశ్చర్యపడ్డారు గురువుగారు ఆ మహాత్ములు గురువుగారిని గురుదక్షిణ కోరమంటే అప్పుడు సాందీపని తన భార్యతో చర్చించి

శిష్యులారా లోగడ మా కుమారుడు సముద్ర తీరమునగల ప్రభాస తీర్థమునందు జలములలో స్నానము చేయిచూ అందు మునిగిపోయి తిరిగి రాలేదు మీరు తిరుగులేని పరాక్రమశాలుడు దయా సముద్రుడు అటువంటి మీరు నా ఎడ శిష్య భావమున మసలారు కాబట్టి లోకమునకు ఆశ్చర్యము కలుగునట్లుగా నిండు ధనముతో గురుదక్షిణిగా మా పిత్రుని మా కడకు చేర్చండి మా పుత్రుడు మా కడకు చేరడమే మాకు ఆనందం దీనిని మీ కర్తవ్యంగా భావించండి శిష్యులు భలాఢ్యులైన శిష్యులు విశేష్య స్థితి నుండి గురువు జీవించును నిర్దూష్య సమర్థలైతే గురువు విశేష గౌరవములతో హాయిగా జీవిస్తారు మీరు సద్గుణవంతులు బలపరాక్రములు కలవారు మీరు మా శిష్యులు కాబట్టి ఈ గురువు యొక్క కోర్కను తీర్చడం మీకు సంచితము కదా అంటే రామకృష్ణుడు గురుదక్షిణను సమర్పించడానికై వాయువేగముతో సాగిపోగల రథమునందు ఆసీనులై శీఘ్రముగా సముద్ర తీరమునకు చేరి కోపముతో సముద్ర తీరములో అంటున్నారు సముద్రుడా నీవు బుద్ధిమంతుడవై మా గురువు గారిని సుతిని తీసుకుని వచ్చి అప్పగింపుము అలా చేయక మారు పలికినచో పదునైన మా బాణాగ్నులకు నీవు భస్మైపోవుట తద్యము అవి రణరంగమున భీతిని కొలుపునవి వాటి వేగమునకు దుస్సాహసం దుస్సహము అనగానే సముద్రుడు ప్రత్యుత్తరముతో అన్నారు యాదవ శ్రేష్ఠులారా నేను చెప్పడి మాటలలో అసత్యము లేదు స్ఫురద్రూపియు పూజ్యుడు అయిన విప్రసుతుడు ప్రభాస తీర్థమునందు స్నానము చేయుచుండగా మిగుల ఎగసిపడుచున్న ఒక అల అతనిని తీవ్రమైన వేగముతో తీసుకునిపోయింది ఇంతలో పంచజనుడు అను దైత్యుడు ఉత్తమశీల సంపద గల ఆ బ్రాహ్మణ పుత్రుని మృంగివేశాడు అని ఆ రాక్షసుడు ఉండెడి చోటుని సముద్రుడు బలరామకృష్ణులకు తెలిపాడు

వెంటనే నిశ్చల చిత్తుడైన శ్రీకృష్ణుడు శంఖము పూరించగా దాని భయంకర ధ్వనికి సముద్ర గర్భమున ఉన్న పంచజనుడు శంఖతో ఆందోళనకు గురి అయ్యాడు పెళ్ళి బుగుతున్న గురుభక్తితో కార్యతత్పరుడై ఉన్న ఆ శ్రీకృష్ణుడు సముద్రమున జొచ్చి అగ్నిజ్వాలల వలె నిప్పులు గ్రక్కుచున్న తన బంగారు బాణముతో ఆ రాక్షసుని కూల్చి అతని ఉదరమును చీల్చివేశాడు కాని బ్రాహ్మణ బాలుడు కనిపించలేదు రాజా ఆ తరువాత శ్రీకృష్ణుడు ఆ దైత్యుని పట్టలోనున్న దివ్య శంఖము పాంచజన్య శంఖమును తీసుకుని ఒక్క క్షణము కూడా ఆలస్యము చేయక బలరామునితో కూడి రథమును ఆసీనుడై యమపురికి బయలుదేరాడు అక్కడ ముఖద్వారము నందుండియే శ్రీకృష్ణుడు ప్రళయకాల మేఘగజ్జనను తలపింపచేయునటి శంఖధ్వని చేశాడు భయంకరమైన ఆ శంఖారావమునకు యముడు ఆశ్చర్యపడి అస్మద్నక శంఖారావన్మానసాప స్మారం నగర ప్రాంతం చేషపానుచే విధ్వడైవాడు తా భస్మంబై చెడు ను అంతకుడు కోప ప్రజ్వలన్మూర్తి అయి వెంటనే ఆ దండధరుడు అయిన యముడు అంటున్నాడు నా బాహుబలమును తెలుసుకునలేక నా నగరద్వాలమును నిలిచి ఉన్మత్తుడై శంఖమును పూరించినవాడు ఎవరు నా క్రోధాగ్నికి మాడి మసి అయిపోవుట తథ్యము అని ద్వారము కడకు వచ్చి రామకృష్ణులను చూచి వెంటనే శ్రీ మహావిష్ణువు యొక్క అంశలతో భువికి ఏతించిన అవతార పురుషులే వీరు అని భక్తితో పూజలు చేసి శ్రీకృష్ణులకు నమస్కరించి దేవా నేను ఇప్పుడు ఏమి చేయవలను ఆజ్ఞాపింపు అంటే శ్రీకృష్ణుడు ఉత్తమ చరిత నేను వచ్చిన పని కూర్చి చెప్పెదను మా గురుసుని చర్యలో దోషమున్నట్లు భావించి దండించుటికై అతనిని నీ కడకు తెప్పించితివి అతనిని మాకు అప్పగింపు మేము తీసుకుని వెళ్ళెదము అనగానే మీ గురుసుతుని తీసుకుని వెళ్ళుడు అని యముడు భక్తితో ఆ బాలుని అప్పగించాడు పెమ్మట బలిష్ఠులైన దుర్జనులను సైతము దండించువాడు మహిషవాహనుడు ఆయన ఆ యముని వీట్కొని శ్రీకృష్ణుడు తన అన్నతో కూడి బాలుని తీసుకుని బయలుదేరాడు గురునకు కోరిన కోరిన ఘనులార భవద్గురునకు మహాత్ములారా గురువు కోరిన రీతిగా ఇట్టు గురుదక్షిణుడు భక్తితో సమర్పించిన వారు ఎవరైనా ఉన్నారా ఇంతకుముందు ఎవరూ లేరు మీరు దృఢమైన భక్తితో ఇట్టు అపూర్వమైన గురుదక్షిణును సమర్పించారు మీ కీర్తి ప్రతిష్టలు చిరస్థిరముగా వర్ధిల్లుతరామకృష్ణుడు గురువుగారి వద్ద నుండి సెలవు పుచ్చుకుని వచ్చుచుండగా సాందీపని మహర్షి అంటారు చందాంశయా తని భవంతవిహ పరద్రచ మీరు అభ్యసించిన ఈ వేదశాస్త్రములను ఈ లోకమునందును పరలోకమునందును నిత్య నూతనములై వర్ధిల్లు కాక పరలోకములందు వేదములు సదా ప్రకాశించుచుండవలను అనేది గురువుగారి యొక్క అభీష్టము ఆ మాట వినగానే శ్రీకృష్ణ బలరాములు సాందీపిన మహర్షికి తెరగోట్టి నమస్కరించి మధురకు ప్రయాణమయ్యారు సమనందన్ సర్వా దృష్టి రామ జనార్దలౌ అపశ్యంతో బహ్వాహాని నష్ట వారి శుభాగమనములకు సంతోషించుచు పురప్రజలు అందరూ వారిని చూచి తాము కోల్పోయిన సంపదలను చాలా కాలమునకు మరలా పొందినంతగా పరమానంద భరితులు అయ్యారు తాను బోధించిన జ్ఞానమునకు పదుగురికి పంచమని సాందీపని శిష్యులను కోరారు గురుదేవుని అభీష్టమును నెరవేర్చి ఆచార్యుని తృప్తిపరచువారే నిజమైన శిష్యులు ఆచార్యుని ఆజ్ఞానుసారము శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రములో ఏమీ ఆశించకుండా అర్జునుడికి అర్జునుని నిమిత్తమాత్రులుగా చేసుకుని మనందరికీ జ్ఞానబోధ చేశారు